సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి మ్యూటేషన్. సో అసలు మ్యూటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం జనరేషన్స్ టు జనరేషన్, సో ఇప్పుడు మన ఫోర్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, తర్వాత గ్రాండ్ ఫాదర్స్, తర్వాత మన ఫాదర్, మనము, మన పుట్టే పిల్లలు, ఇలా డిఎన్ఏ సీక్వెన్స్ అనేది కొంచెం సేమ్ గానే ఉంటది అనమాట. అంటే మన క్యారెక్టర్స్ వేరియేషన్ చెంది మన నెక్స్ట్ జనరేషన్ కి, వేరియేషన్ చెంది మన నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఫిజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా లేకపోతే కెమికల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆ డిఎన్ఏ సీక్వెన్స్ తో సడన్ చేంజ్ వస్తుంది. సడన్ చేంజ్ మ్యూటేషన్ అంటే ఎక్స్పెక్టెడ్ కాదు, ఎప్పుడు ఒకేలా ఉండవు డిఎన్ఏ సీక్వెన్స్ అనేది. సో సడన్ చేంజ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఆల్టరేషన్ ఆఫ్ ద డిఎన్ఏ సీక్వెన్స్ అండ్ కాన్సిక్వెంట్లీ రిజల్ట్స్ ఇన్ ద చేంజెస్ ఇన్ ద జీనోటైప్. సో జీనోటైప్ మారిపోతుంది డిఎన్ఏ సీక్వెన్స్ మారడం వల్ల. సో జీనోటైప్ మారిపోవడం వల్ల ఫినోటైప్ కూడా మారిపోతుంది, అంటే ఫిజికల్ అపియరెన్స్ కూడా మారిపోతుంది. సో ఇన్ అడిషన్ టు ద రీకాంబినేషన్, సో రీకాంబినేషన్ అంటే ఏంటి, రెండు క్యారెక్టర్స్ అంటే మదర్ది ఫాదర్ది కలిసి ఒక కాంబో లాగా వస్తే దాన్ని రీకాంబినేషన్ అంటాం. సో మ్యూటేషన్ ఇస్ అనదర్ ఫెనోమెనాన్ దట్ లీడ్స్ టు వేరియేషన్ ఇన్ డిఎన్ఏ. మ్యూటేషన్ కూడా డిఎన్ఏలో వన్ ఆఫ్ ద చేంజ్ ని తీసుకొచ్చేస్తుంది, రీకాంబినేషన్ ఒక్కటే కాదు. కాకపోతే మ్యూటేషన్ అనేది చెప్పలేం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి, సడన్ గా జరగచ్చు, మనం ప్రెడిక్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేరు, సడన్ గా అలా జరిగిపోద్ది అంతే, దానికి రీజన్స్ ఉండవు. ఓకే, సో యాజ్ యూ లెర్న్ ఇన్ చాప్టర్ 6, వన్ డిఎన్ఏ హెలిక్స్, ఒక డిఎన్ఏ హెలిక్స్ అంటే ఒక డిఎన్ఏ సర్కిల్ అనమాట, ఒక డిఎన్ఏ ఒక చుట్టూ తిరగడాన్ని కంటిన్యూస్లీ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్, సో దాన్ని క్రోమాటిడ్ అంటాం. సో క్రోమాటిడ్ అనేది హైలీ సూపర్ కాయిల్డ్, సో ఎట్లా మెలికల్లా తిరిగిపోయి ఉంటుంది. మన స్ప్రింగ్ చూస్తే ఎట్లుంటుంది, మన ప్లాస్టిక్ స్ప్రింగ్ అలానే ఉంటుంది డిఎన్ఏ కాయిలింగ్ కూడా. దేర్ఫోర్ ద లాస్ అంటే ఆ డిఎన్ఏ సీక్వెన్స్ మధ్యలో పోవడం లేదా కొత్త డిఎన్ఏ సీక్వెన్స్ యాడ్ అవ్వడం. సో డిఎన్ఏ లాస్ దాన్ని డిలీషన్ అంటాం, లేదా గెయిన్ ని ఇన్సర్షన్ లేదా డూప్లికేషన్ అంటాం. సో ఆఫ్ ద సెగ్మెంట్ ఆఫ్ ద డిఎన్ఏ అంటే ఎయిదర్ ఒక డిఎన్ఏ కంప్లీట్ గా కనిపించకుండా పోవడం లేకపోతే యాడ్ అవడం రిజల్ట్స్ ఇన్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద క్రోమోసోమ్స్. సో అప్పుడు క్రోమోజోమే మారిపోతుంది. ఒక చిన్న సీక్వెన్స్ లో ఒక చిన్న న్యూక్లిక్ యాసిడ్ యాడ్ అయిందంటే మాత్రం టోటల్ సీక్వెన్స్ ప్యాటర్న్ ఏ మారిపోతుంది. సిన్స్ ద జీన్ ఈస్ నోన్ యాజ్ సిన్స్ ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద క్రోమోసోమ్స్. సో జీన్స్ ఎక్కడ ఉంటాయంటే క్రోమోసోమ్స్ మీదే ఉంటాయి కాబట్టి. సో ఆల్టరేషన్ ఇన్ ద క్రోమోసోమ్స్ రిజల్ట్స్ ఇన్ అబ్నార్మాలిటీస్ అండ్ అబరేషన్స్. ఇలా క్రోమోజోమ్స్ మారిపోవడం వల్ల చాలా అబ్నార్మాలిటీస్, నార్మల్ గా ఉండరు, సో వాళ్ళకి చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయి, క్రోమోజోమల్ అబరేషన్స్, దాన్ని క్రోమోజోమల్ చేంజెస్ అంటారు, ఆర్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ క్యాన్సర్ సెల్స్. ఇవి యాక్చువల్ గా క్యాన్సర్ సెల్స్ లో కనిపిస్తాయి. క్యాన్సర్ అంటే ఏంటి, అబ్నార్మల్ గా గ్రో అయిపోవడానికి క్యాన్సర్ సెల్స్. సో ఈస్ నోన్ టు బి లొకేటెడ్ ఆన్ ద క్రోమోసోమ్స్. యాక్చువల్లీ క్యాన్సర్ సెల్స్ లో మనం మ్యూటేషన్ చూస్తాం. క్యాన్సర్ సెల్స్ లో ఎందుకు మ్యూటేషన్ చూస్తాం అంటే, అసలు క్యాన్సర్ అంటే అర్థం ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్, అంటే సెల్స్ ఒక ప్రాపర్ గా లేకుండా ఎలాగంటే అలా గ్రో అవడానికి క్యాన్సర్ అంటాం. ఆ క్యాన్సర్ సెల్స్ లోనే మ్యూటేషన్ ఉంటుంది. అసలు క్యాన్సర్ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఇప్పుడు మోస్ట్లీ ఎక్స్రేస్ ఉన్నాయి, ఏదైనా పర్సన్ ఊరికిన ఎక్స్రేస్ తో ఎక్స్పోజ్ అయ్యారనుకో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అంటే ఏం లేదు, వాళ్ళ డిఎన్ఏలో చిన్న చేంజెస్ జరిగిపోతాయి ఆ రేడియేషన్ వల్ల. ఆ చేంజెస్ కి డిఎన్ఏ వచ్చి కరెక్ట్ గా వర్క్ అవ్వదు, ఎలాగంటే అలా పిచ్చి పిచ్చిగా వర్క్ అవుతుంది, దాన్నే మనం క్యాన్సర్ అంటాం. సో ఇన్ అడిషన్ టు ద అబౌ, మ్యూటేషన్ ఆల్సో అరైజ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద సింగిల్ బేస్ పేర్. ఒక సింగిల్ బేస్ పేర్ లో చేంజ్ వస్తే దాన్ని పాయింట్ మ్యూటేషన్ అంటాం, అంటే ఒక చిన్న పాయింట్ లోనే చేంజ్ వచ్చింది అని అర్థం. దానికి మనకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సికిల్ సెల్ అనీమియా అంటే ఆర్బిసి షేప్ వచ్చి సికిల్ షేప్ లో ఉంటుంది. ఆ సికిల్ షేప్ లో ఉండడం వల్ల ఆర్బిసి అనేది ఈజీగా చనిపోవడం వల్ల మనకి ఆర్బిసి తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, ఎనిమిక్ అయిపోతాం, దాన్నే మనం సికిల్ సెల్ అనీమియా అన్నాం. సో దీంట్లో ఏంటంటే డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ఆఫ్ ద బేస్ పేర్స్. సో అప్పుడు దానివల్ల వచ్చే మ్యూటేషన్ ది ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటాం. సో మనం ఈ చాప్టర్ లో ఈ రెండు మ్యూటేషన్స్ గురించి చూసాము. ఒకటి పాయింట్ మ్యూటేషన్,
ఆ పర్టికులర్ బేస్ పేర్లో ఏదైనా చేంజ్ వస్తే దాన్ని పాయింట్ మ్యూటేషన్ అంటాం. ఏదన్నా యాడ్ చేసో లేకపోతే తీసేస్తే దాన్ని ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటాం. సో ఇది చాప్టర్ 6 లో ఇంకా డీటెయిల్డ్ గా వస్తుంది. సో అసలు ద మెకానిజం ఆఫ్ మ్యూటేషన్ ఈస్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ డిస్కషన్. అసలు మ్యూటేషన్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. అది మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం అంత పెద్ద టాపిక్ అది ఎట్ దిస్ లెవెల్. హౌఎవర్ దెర్ ఆర్ మెనీ కెమికల్, సో కెమికల్ గా డిఎన్ఏ లో చేంజెస్ రావచ్చు, ఫిజికల్ గా కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా డిఎన్ఏ లో చేంజెస్ రావచ్చు. సో దానివల్ల మ్యూటేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో అలా ఏదైతే మ్యూటేషన్ ని తీసుకొస్తుందో దాన్ని మ్యూటాజెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల కూడా ఆర్గానిజమ్స్ లో మ్యూటేషన్ వస్తుంది, కాబట్టి అల్ట్రావైలెట్ రేడియేషన్ ని మ్యూటాజెన్ అంటాం. అలా మ్యూటేషన్ కి లోనైన ఆర్గానిజం ని మ్యూటెంట్ అంటారు. సో జెనెటిక్ డిజార్డర్స్ ఇప్పుడు చూద్దాం. అసలు అంటే జెనెటికల్ గా కొన్ని తరతరాలుగా కొన్ని డిసీజెస్ అనేవి అలానే జీన్స్ లోనే ఉండిపోతాయి. అవి ఏంటంటే ఒక జనరేషన్ లో చూపించకపోయినా ఇంకో జనరేషన్ లో చూపించేస్తాయి అవి. అవి ఎలాగో చూద్దాం. సో ద ఐడియా దట్ డిజార్డర్స్ ఆర్ ఇన్హెరిటెడ్ హ్యాస్ బీన్ ప్రివేలింగ్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ సిన్స్ లాంగ్. చాలా కాలం నుంచి ఇలా వంశపారంపర్యంగా వచ్చే రోగ డిసీజెస్ చాలానే ఉన్నాయి. దిస్ వాజ్ బేస్డ్ ఆన్ హెరిడిటరీ ఆఫ్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఇన్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ లో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉండడం వల్ల ఇలా వస్తాయి. ఆఫ్టర్ ద రీడిస్కవరీ ఆఫ్ మెండల్ వర్క్ రీడిస్కవరీ అయ్యాక ప్రాక్టీస్ ఆఫ్ అనలైజింగ్ ద ఇన్హెరిటెన్స్ ఈ డిసీజెస్ కూడా క్యారెక్టర్స్ లాగా ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి అని తెలుసుకోగలిగారు. ఫస్ట్ మెండల్ కాన్సెప్ట్ వల్లే ఇలాంటి ఐడియాలు వచ్చాయి, ఎందుకు ఇలా వీళ్ళ ఫ్యామిలీలో ఇలా డిసీజెస్ అనేవి రన్ అవుతున్నాయి అని, ఎలా ఈ డిసీజెస్ ని ఆపచ్చు ఇలాంటివి కూడా. సో ప్యాటర్న్ ఆఫ్ ట్రైట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సిన్స్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ కంట్రోల్ ద క్రాసెస్. మనం అలా క్రాస్ అవ్వకుండా అలా ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు. దట్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ పీ ప్లాంట్ లో ఎలా అయితే పర్ఫామ్ చేశారు అండ్ సమ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆల్సో అండ్ ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్. వాటిల్లో అయితే ఈజీగా స్టడీ చేయగలం కానీ హ్యూమన్స్ లో స్టడీ చేయాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ ని స్టడీ చేయాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్, ఆ లోపల సైంటిస్టే ఉండడు. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ లో స్టడీ చేయడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ జనరేషన్ ని క్రాస్ చేసి ఇప్పుడు ఒక హ్యూమన్ ని ఒక బేబీని పుట్టించాము, ఆ బేబీకి రీప్రొడక్టివ్ కెపాసిటీ రావడానికి ఒక 13-14 ఇయర్స్ మనం వెయిట్ చేయాలి. సో అంత టైం మనం ఎక్స్పెరిమెంట్ మీద అంత పెట్టలేం. తర్వాత వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టి నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. సో స్టడీ ఆఫ్ ద ఫ్యామిలీ హిస్టరీ అబౌట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ పర్టికులర్ ట్రైట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ చదివే బదులు ప్రీవియస్ జనరేషన్స్ గురించి చదువుదాము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి సికిల్ సెల్ అనీమియా ఉంది, అప్పుడు ఆ పర్సన్ ను నెక్స్ట్ క్రాస్ ఇంకొకరితో మ్యారేజ్ అయినప్పుడు ఎలా నార్మల్ పీపుల్తో మ్యారేజ్ అయితే వాళ్ళ పిల్లలకి వస్తుందా లేదా, మళ్ళీ ఒకవేళ వాళ్ళలో చూపించకపోతే వాళ్ళ గ్రాండ్ సన్ కి కానీ గ్రాండ్ డాటర్ కి వస్తుందా, ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయాలి అంటే మనకు ఇలా అయితే కష్టం అనమాట. ఎందుకంటే మనం స్టడీ చేయలేం నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్. కాబట్టి వీళ్ళని ఎలా అడుగుతామంటే మీ ఫాదర్ కి కానీ మదర్ కి కానీ ఇలాంటి డిసీజ్ ఉందా అని అడుగుతాం. తర్వాత ఒకవేళ లేదు అంటే వాళ్ళ ఫాదర్ కి కానీ మదర్ కి కానీ ఉందా అని అడుగుతాం. అంటే వెనక్కి వెళ్తున్నాం అనమాట, అంటే వాళ్ళ హిస్టరీ తీస్తున్నాం. హిస్టరీ తీసి మనం స్టడీ చేస్తే సచ్ అన్ అనాలిసిస్ ఆఫ్ ట్రైట్స్ ఇన్ సెవెరల్ జనరేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, దాన్నే మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. అంటే మనం వెనక్కి వెళ్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని తీస్తున్నాం. సో ఇన్ ద పెడిగ్రీ అనాలిసిస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ పర్టికులర్ ట్రైట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫ్యామిలీ ట్రీ ఓవర్ జనరేషన్స్. వాళ్ళ జనరేషన్స్ టు జనరేషన్స్ ఎలా ఈ డిసీజ్ స్ప్రెడ్ అయ్యింది అనేది వెనక్కి వెళ్తున్నాం, ముందుకెళ్ళడం కష్టం కాబట్టి. సో దాన్నే మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటున్నాం. సో ద హ్యూమన్ జెనెటిక్స్ పెడిగ్రీ స్టడీ ప్రొవైడ్స్ ఎ స్ట్రాంగ్ టూల్. పెడిగ్రీ స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయన్నమాట, వాళ్ళల్లో ఒక నార్మల్ పర్సన్ ని పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళ పిల్లలందరికీ ఆ డిసీజ్ వస్తుంది. కొన్ని కేసెస్ లో నార్మల్ పర్సన్ ని పెళ్లి చేసుకుంటే డిసీజ్ వచ్చే ఛాన్స్ లేదు. సో అది ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఎలాంటి డిసీజెస్ అయితే స్ప్రెడ్ అవ్వవు ఇలాంటివి అనమాట. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాండర్డ్ సింపుల్స్ యూస్డ్ ఇన్ ద పెడిగ్రీ అనాలిసిస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో యాజ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ దిస్ చాప్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూచర్ ఇన్ ఎనీ ఆర్గానిజం ఈస్ కంట్రోల్డ్ బై అనదర్.
ఒక్కొక్క ఫ్యూచరు ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్కటి కంట్రోల్ చేస్తుంది. దాన్నే మనం జీన్స్ అన్నాం. ఇప్పుడు మన బాడీలో కలర్ ఎలా ఉండాలి, మన కలర్ ఎలా ఎంత ఉండాలి అనేది జీన్సే చెప్తాయి. అలానే మన హైట్ ఎంత ఉండాలి, సో అది కూడా జీన్సే చెప్తాయి. సో జీన్స్ లో కోడింగ్ ఉంటుంది కాబట్టి. సో లొకేటెడ్ ఆన్ ద డిఎన్ఏ. ఈ జీన్స్ ఎక్కడ ఉంటాయి, డిఎన్ఏలో ఉంటుంది. ఈ డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, క్రోమాటిన్ మెటీరియల్లో ఉంటుంది. ఈ క్రోమాటిన్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, క్రోమోసోమ్స్ లో ఉంటాయి. ఈ క్రోమోసోమ్స్ ఎక్కడ ఉంటాయి, న్యూక్లియస్ లో ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, సెల్లో ఉంటుంది. ఇలాగనమాట. సో డిఎన్ఏ ఇస్ ద క్యారియర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. మన జీన్స్ అన్ని కూడా డిఎన్ఏలోనే ఉంటాయి. సో ఇట్ ఈస్ హెన్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ వితౌట్ ఎనీ చేంజ్ ఆర్ ఆల్టరేషన్. ఎటువంటి చేంజ్ ఆల్టరేషన్ లేకుండా జనరేషన్స్ టు జనరేషన్ ఇలా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. హవెవర్ చేంజెస్ ఆర్ ఆల్టరేషన్ డు నాట్ టేక్స్ ప్లేస్ అకేషనల్లీ. రెగ్యులర్గా ఇలాంటి మ్యుటేషన్ కానీ చేంజెస్ కానీ జరగవు, ఎప్పుడో కానీ జరగవు. అది కూడా అనుకోకుండానే జరుగుతాయి. సచ్ అన్ ఆల్టరేషన్ ఆర్ చేంజ్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ మ్యుటేషన్. అలా సడన్ చేంజ్, అలా యాక్సిడెంటల్ చేంజ్నే మనం మ్యుటేషన్ అంటాం. అలా మ్యుటేషన్ని క్రియేట్ చేసిన ఫిజికల్ కెమికల్ ఏజెంట్స్ని మ్యూటాజెన్స్ అంటాం. అలా మ్యుటేషన్కి లోనైన ఆర్గానిజంని మ్యూటెంట్ అంటాం. సో ఎ నెంబర్ ఆఫ్ డిజార్డర్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి అసోసియేటెడ్ విత్ ఇన్హెరిటెడ్ ఆఫ్ చేంజెడ్ ఆర్ ఆల్టరేషన్ జీన్. ఇలా ఇలా జీన్లో ఏదైనా చిన్న చేంజ్ వచ్చిన ద్వారా అది జనరేషన్స్ టు జనరేషన్ ఈ డిసీజెస్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అవి ఎలాగో చూద్దాం. సో పెడిగ్రీ చార్ట్ వేయడానికి మనకి ఇలా కొన్ని సింబల్స్ ఇచ్చారు. ఇలా స్క్వైర్ వేస్తే మేల్ అని, సర్కిల్ అయితే ఫీమేల్ అని. ఇలా రాస్తే వాళ్ళు మేలా ఫీమేలా తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్నే అడిగితే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఎంతమంది పిల్లలు అని అడిగితే ఒక నలుగురు ఉన్నారు, ఒకరు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇంకొక నాలుగో వాళ్ళు ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు అని చెప్తాను. అబ్బాయో అమ్మాయో నాకు కరెక్ట్గా ఐడియా లేదు అని. సో దానికి సెక్స్ అన్స్పెసిఫైడ్, కరెక్ట్గా తెలీదు వాళ్ళు మేలా ఫీమేలా అని, బట్ దే హ్యాడ్ చిల్డ్రన్. తర్వాత ఇలా కలర్డ్, లోపల కలర్డ్ అయితే అఫెక్టెడ్ ఇండివిజువల్ అంటే వాళ్ళు ఆ డిజార్డర్కి అఫెక్ట్ అయిన వాళ్ళు. సో ఇలా సింగిల్ లైన్ వేస్తే మేటింగ్ అనమాట, అంటే వాళ్ళకి మ్యారేజ్ అయింది అని అర్థం. ఇలా డబుల్ లైన్ వేస్తే అది కన్సాంగ్విటీ మ్యారేజెస్, అంటే రిలేషన్స్ మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో అయితే మన మేనమామల్ని లేకపోతే బావల్ని పెళ్లి చేసుకుంటాం కదా, సేమ్ అదే కన్సాంగ్విటీ మ్యారేజెస్. ఇలా డబుల్ లైన్ వేస్తే అంటే రిలేషన్స్లోనే మ్యారేజ్ చేసుకున్నారు అని. తర్వాత ఇలా రాస్తే ఇప్పుడు ఇది మేల్ ఫీమేల్, మేల్కి ఫీమేల్కి మ్యారేజ్ అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. సో సర్కిల్ వచ్చి పాప, స్క్వేర్ వచ్చి బాబు. ఓకే, పేరెంట్స్ అబవ్ చిల్డ్రన్ బిలో. ఇలా రాస్తే మేలు ఫీమేలు, కానీ వీళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు, ఆ బాబుకి డిసీజ్ వచ్చింది. ఇది వచ్చి 5 అన్ఎఫెక్టెడ్ ఆఫ్ స్ప్రింగ్స్, అంటే 5 మంది పిల్లలు పుట్టారు, 5 మందికి ఎటువంటి డిసీజు లేదు. సో ఇవి సింబల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజార్డర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మెండలియన్ డిజార్డర్స్. మెండలియన్ డిజార్డర్స్ ఏంటంటే బ్రాడ్లీ ద జెనెటిక్ డిజార్డర్స్ ఆర్ బీన్ గ్రూప్డ్ ఇన్ టు 2 కేటగిరీస్. ఒకదాన్ని మెండలియన్ డిజార్డర్స్ అన్నాం, కొన్ని డిజార్డర్స్ ని క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటారు. మెండలియన్ డిజార్డర్స్ ఏంటంటే బై ఆల్టరేషన్ ఆర్ మ్యుటేషన్ ఇన్ ఏ సింగిల్ జీన్, ఏదన్నా ఒక్క జీన్ లో చేంజ్ వస్తే దాన్ని మెండలియన్ డిజార్డర్స్ అంటారు. సో ద డిజార్డర్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద ఆఫ్స్ప్రింగ్స్ ఆన్ ద సేమ్ లైన్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మెండల్ ఎలా చెప్పాడో అలానే ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది జనరేషన్స్ టు జనరేషన్. సో ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ సచ్ మెండలియన్ డిజార్డర్స్ కెన్ బి ట్రేస్డ్ ఇన్ ద ఫ్యామిలీ. సో కెన్ బి ట్రేస్డ్ ఇన్ ద ఫ్యామిలీ బై పెడిగ్రీ అనాలిసిస్. పెడిగ్రీ అనాలిసిస్ ద్వారా ట్రేస్ చేయొచ్చు అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. మోస్ట్ కామన్ అండ్ ప్రివలెంట్ మెండలియన్ డిజార్డర్స్ ఆర్ హీమోఫీలియా, అంటే రక్తం కరెక్ట్గా గడ్డగట్టుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాటింగ్ టైము 1.5 మినిట్స్ ఉంటుంది, కానీ వీళ్ళ క్లాటింగ్ టైము 3 మినిట్స్ 4 మినిట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కడైనా దెబ్బ తగిలితే వీళ్ళకి బ్లడ్ అనేది చాలా లాస్ అయిపోతారు, అంటే క్లాటింగ్ టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఈ లోపల బ్లడ్ చాలా పోద్ది. సో బ్లడ్ చాలా పోయి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇది వచ్చి లంగ్ ఇన్ఫెక్షన్. సో ఈ లంగ్ ఇన్ఫెక్షన్, తర్వాత సికిల్ సెల్ అనీమియా, సెల్ ఆర్బీసీ వచ్చి రౌండ్గా కాకుండా సికిల్ షేప్లో ఉంటుంది.
కలర్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి రెడ్ గ్రీన్ డిఫరెన్షియేట్ చేసుకోలేరు. ఫినైల్ కీటోన్యూరియా, థెలసేమియా, సో ఇవన్నీ కూడా మెండలియన్ డిసార్డర్సే. అంటే ఇవి జనరేషన్స్ టు జనరేషన్ అలా పాస్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్క జీన్లో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే డిజార్డర్స్. సో ఇట్ ఈస్ మెన్షన్ దట్ హియర్ దట్ సచ్ మెండలియన్ డిజార్డర్స్ మే బి డామినెంట్ ఆర్ రెసెసివ్. ఏదైనా సరే సేమ్ మెండల్ చెప్పిన కాన్సెప్టే, ఎఫ్ వన్ జనరేషన్లో అందరికీ వస్తే అది డామినెంట్, ఎఫ్ వన్ జనరేషన్లో రాకపోతే అది రెసెసివ్. సేమ్ మెండల్ ఏం చెప్పాడు దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం అంతే. సో బై పెడిగ్రీ అనాలిసిస్ వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వెదర్ ద ట్రైట్ ఇన్ క్వశ్చన్ ఈజ్ డామినెంట్ ఆర్ రెసెసివ్. మెండలియన్ ప్రిన్సిపల్ కానీ మనకు అర్థమైతే ఈజీగా ఆ డిసీజ్ అనేది డామినెంట్ ఆ రెసెసివ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఆ డిసీజ్ ఉంది, ఆ పర్సన్ ఒక నార్మల్ పర్సన్ని పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు వాళ్ళు పుట్టే పిల్లలకి అందరికీ ఆ డిసీజ్ వస్తే అది డామినెంట్ అని అర్థం, ఎవరికి ఆ డిసీజ్ రాకపోతే అది రెసెసివ్ అని అర్థం. సిమిలర్లీ ద ట్రైట్ మే ఆల్సో బి లింక్డ్ టు సెక్స్ క్రోమోజోమ్స్. కొన్ని ఉంటాయి అన్నమాట, అవి ఎక్స్ వై సెక్స్ క్రోమోజోమ్తో లింక్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హీమోఫీలియా, హీమోఫీలియా అనేది సెక్స్ క్రోమోజోమ్తో లింక్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ట్రైట్ షోస్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ క్యారియర్ ఫీమేల్ టు మేల్. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అయితే మాత్రం ఫీమేల్ టు మేల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఎందుకంటే ఫీమేల్లో ఒకే ఎక్స్ ఉంటుంది, మేల్లో సారీ మేల్లో ఒకే ఎక్స్ ఉంటుంది, ఫీమేల్లో రెండు ఎక్స్లు ఉంటాయి. అది ఎలానో చెప్తాను. సో ఏ రిప్రజెంటేటివ్ పెడిగ్రీ ఈ షోన్ ఇన్ ద ఫిగర్ 5.14 ఫర్ డామినెంట్ అండ్ రెసెసివ్. ఫస్ట్ ఈ పిక్చర్లో డామినెంట్ రెసెసివ్ గురించి చెప్పారు, అది డిస్కస్ చేద్దాం. డిస్కస్ విత్ యువర్ టీచర్ అండ్ డిజైన్ ద పెడిగ్రీ ఫర్ క్యారెక్టర్స్ లింక్డ్ టు బోత్ ఆటోసోమ్స్ అండ్ సెక్స్ క్రోమోసోమ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూపించింది, ఇది వచ్చి పెడిగ్రీ చార్ట్ అనమాట, ఏ అండ్ బి ఈ రెండు పెడిగ్రీ చార్ట్స్. వింటున్నావు జ్యోతి? హలో. Yes, ma'am. ఇప్పుడు yes, ma'am. హలో జ్యోతి. హలో. హలో 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే సరే, చూడు ఇక్కడ ఇది ఫీమేల్ అనమాట సర్కిల్, ఈ స్క్వైర్ వచ్చి మేల్, సేమ్ ఇక్కడ కూడా స్క్వైర్ వచ్చి మేల్ సర్కిల్ ఫీమేల్. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఫీమేల్ వచ్చి అఫెక్టెడ్, ఫీమేల్ అఫెక్ట్ అయింది. ఫస్ట్ది వచ్చి ఆటోసోమల్ డామినెంట్, సెకండ్ది వచ్చి ఆటోసోమల్ రెసెసివ్. ఆటోసోమల్ డామినెంట్లో ఏంటంటే, సో ఈ పర్సన్ అఫెక్ట్ అయి ఉంది, ఈ పర్సన్ వచ్చి ఒక నార్మల్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు, సారీ ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒకటి రెండు సారీ ఫోర్ సారీ సారీ ఫోర్ మెంబర్స్ పిల్లలు పుట్టారు, 1, 2, 3, and 4 అనమాట. సో ఈ ఫోర్లో ఇద్దరు మాత్రం అఫెక్ట్ అయ్యారు, మిగతా ఇద్దరు అఫెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అఫెక్ట్ అవ్వని పర్సన్ ఒక నార్మల్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే పిల్లలందరూ కూడా నార్మల్గానే పుట్టారు, ఎందుకంటే వీళ్ళల్లో ఎటువంటి జీను డామినెంట్గా లేవు. యాక్చువల్లీ ఒక ఏదన్నా ఒక జీన్ డామినెంట్ జీన్ వచ్చేసిందంటే వాళ్ళు అఫెక్ట్ అయిపోతారు. డామినెంట్ జీన్ లేదనుకో అసలు ఎక్కడ, ఇప్పుడు వీళ్ళల్లోనూ 1, 2 ఈ డాటర్లోనూ ఈ సన్లోనూ అసలు ఆ డామినెంట్ జీనే లేదు, కాబట్టి వాళ్ళు అసలు అఫెక్టెడ్ అవ్వలేదు. సో వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా కానీ వాళ్ళకి పుట్టే పిల్లలకి అసలు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గర్ల్ బేబీ అఫెక్ట్ అయింది, అఫెక్ట్ అయింది కాబట్టి ఈ పర్సన్ ఒక నార్మల్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకి ముగ్గురు పుట్టారు, ముగ్గురు పుట్టినప్పుడు వాళ్ళలో ఒకరు అఫెక్ట్ అయ్యారు, అంటే ఆ జీను ఒకరికి వచ్చింది, వీళ్ళిద్దరికి రాలేదు. సో ఇక్కడ ఒక్క జీన్ ఉన్నా చాలు, ఆ ఒక్క జీన్ ఎవరికన్నా వస్తే వాళ్ళు అఫెక్ట్ అయిపోతారు, ఎవరికైనా ఆ జీన్ రాకపోతే వాళ్ళు అఫెక్ట్ అవ్వలేదు అని అర్థం. సో దీన్ని ఆటోసోమల్ డామినెంట్ అంటాం, అంటే ఆ డామినెంట్ జీన్ ఉంటే వాళ్ళు అఫెక్ట్ అయిపోతారు, ఆ డామినెంట్ జీన్ లేకపోతే వాళ్ళు అఫెక్ట్ అవ్వరు. సో ఎప్పుడు డామినెన్స్కి ఒక్క జీన్ సరిపోద్ది అఫెక్ట్ అవ్వడానికి. సో ఈ రెండు ఇక్కడ ఉండే రెండు జీన్స్లో ఆ అఫెక్ట్ అయిన జీన్ ఎవరికి వచ్చి ఉంటుందో వాళ్ళంతా అఫెక్టెడ్. సో కానీ పుట్టిన పిల్లలు అందరూ అఫెక్ట్ అవుతారని ఎక్కడా లేదు, ఎవరికైతే ఆ జీన్ వస్తుందో. సో వీళ్ళకి పుట్టిన ఫోర్ చిల్డ్రన్లో
ఇద్దరికి వచ్చింది ఆ జీన్, మేల్ ఫీమేల్, ఒక మేల్ కి వచ్చింది ఒక ఫీమేల్ కి వచ్చింది, వాళ్ళిద్దరికి వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు అఫెక్ట్ అయ్యారు, మిగతా ఇద్దరికి రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు అఫెక్ట్ అవ్వలేదు. సో తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చి వీళ్ళు రెసెసివే, తిను రెసెసివే, అంటే వీళ్ళలో ఒక జీన్ రెసెసివ్ గా ఉంది, వీళ్ళలో ఒక జీన్ రెసెసివ్ గా ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకి కూడా సేమ్ ఫోర్ కిడ్స్ పుట్టారు. ఫోర్ కిడ్స్ పుడితే ఎవరికైతే వీళ్ళ నుంచి ఒక రెసెసివ్ జీన్, వీళ్ళ నుంచి ఒక రెసెసివ్ జీన్ వచ్చిందో వాళ్ళు మాత్రమే అఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు సేమ్ ఈ ఈ అమ్మాయికి కూడా వీళ్ళ నుంచి ఒక రెసెసివ్ జీన్ వచ్చింది, వీళ్ళ నుంచి ఒక రెసెసివ్ జీన్ వచ్చింది. సో వాళ్ళిద్దరు మాత్రమే అఫెక్ట్ అయ్యారు. సో మిగతా ముగ్గురులో ఏంటంటే ఎవరికైతే ఆ రెసెసివ్ జీన్ ఒక్కటి వచ్చినా అఫెక్ట్ అవ్వలేదు, లేదా అసలు రాకపోయినా అఫెక్ట్ అవ్వలేదు, రెసెసివ్ కి మాత్రం రెండు వస్తేనే అఫెక్ట్ అయినట్టు. డామినెంట్ కి అలా కాదు, ఒక్క జీన్ వస్తే చాలు వాళ్ళు అఫెక్ట్ అయిపోతారు, రెసెసివ్ కి అయితే అలా కాదు, రెండు వస్తే గానీ వాళ్ళు అఫెక్ట్ అవ్వలేదు. సో వీళ్ళిద్దరూ ఏంటంటే రెసెసివ్ అనమాట, కాబట్టి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు. వీళ్ళిద్దరూ రెసెసివ్ అయిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లో ఆ రెండు రెసెసివ్ జీన్స్ అయితే ఎవరికి వచ్చాయో వాళ్ళు మాత్రమే అఫెక్ట్ అయ్యారు. ఒక్క జీన్ వచ్చిన వాళ్ళు అఫెక్ట్ అవ్వలేదు, అసలు రానోళ్ళు అఫెక్ట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్లో రెసెసివ్ ఉంది, ఒక్క రెసెసివ్ జీన్ మాత్రమే ఉంది, ఇతను ఒక మళ్ళీ రెసెసివ్ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాడు. సారీ ఇతనిలో రెసెసివ్, ఈమెలో రెసెసివ్ ఉంది, ఈమె ఒక రెసెసివ్ అతన్ని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో ఇతనికి రెండు ఈ సేమ్ రెసెసివ్ జీన్స్ వచ్చాయి కాబట్టి ఇతను అఫెక్ట్ అయ్యాడు. వీళ్ళల్లో ఏంటంటే ఏదర్ ఒక రెసెసివ్ జీన్ ఉండొచ్చు, లేకపోతే అసలు లేకుండా పోవచ్చు. ఇది ఆటోసోమల్ రెసెసివ్, ఇది ఆటోసోమల్ డామినెంట్. కాన్సెప్ట్ అయితే చాలా సింపుల్, ఎవరికైతే డామినెంట్ అంటే ఖచ్చితంగా ఒక జీన్ ఉంటే వాళ్ళు అఫెక్ట్ అయిపోతారు, రెసెసివ్ అంటే రెండు జీన్స్ వస్తే గాని వాళ్ళు అఫెక్ట్ అవ్వరు. సో ఫస్ట్ ఇది వచ్చి ఆటోసోమల్ డామినెంట్ ఫర్ మస్కులర్ డిస్ట్రోఫీ, ఇది వచ్చి ఆటోసోమల్ రెసెసివ్. ఎగ్జాంపుల్ వచ్చి సికిల్ సెల్ అనీమియా. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మజిల్ పోన్ 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 చనిపోతూ ఉంటుంది మజిల్స్, అలాంటి డిసీజెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేది హీమోఫీలియా. హీమోఫీలియా అనేది సెక్స్ లింక్డ్ రెసెసివ్ అనమాట. సెక్స్ లింక్డ్ రెసెసివ్ ఎలాగా అంటే విచ్ షోస్ ఇట్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ అన్ఎఫెక్టెడ్ క్యారియర్ ఫీమేల్. ఫీమేల్ ఏమో ఎక్కడ అఫెక్ట్ అవ్వలేదు, కానీ షీఈస్ ద క్యారియర్, తనలో హీమోఫీలియా జీన్ ఉంది, కానీ రెసెసివ్ కాబట్టి రెండు ఉంటేనే ఎక్స్ప్రెస్ అవుతుంది ఇన్ సమ్ మేల్ ప్రోజెనీ. సో మేల్ ప్రోజెనీ హ్యాస్ బీన్ వైడ్లీ స్టడీడ్. ఇదేంటంటే హీమోఫీలియా అనేది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అనమాట, ఎక్స్ ఎక్స్ సెక్స్ కాదు, ఎక్స్ లింక్డ్ రెసెసివ్. ఫీమేల్స్ లో అయితే రెండు ఎక్సెస్ ఉంటాయి, మేల్లో అయితే ఒక్క ఎక్స్ మాత్రమే ఉంటాయి. సో ఫీమేల్లో ఉండే రెండు ఎక్స్ అఫెక్ట్ అయితేనే హీమోఫీలియా వస్తుంది ఫీమేల్స్ కి, మేల్స్ లో అలా కాదు, మేల్స్ లో ఉండేదే ఒక ఎక్స్, ఆ ఒక్క ఎక్స్ అఫెక్ట్ అయితే వాళ్ళకి హీమోఫీలియా వచ్చేస్తుంది. అది సెక్స్ లింక్డ్ కి నార్మల్ ఆటోసోమల్ కి డిఫరెన్స్. సో ఇన్ దిస్ డిసీజ్ ఎ సింగిల్ ప్రోటీన్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద క్యాస్కేడ్ ఆఫ్ ప్రోటీన్స్, ఒక సింగిల్ ప్రోటీన్ చాలా ఒక మిగతా ప్రోటీన్స్ అన్నిటినీ క్రియేట్ చేసి తర్వాత ఇన్వాల్వ్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ అఫెక్టెడ్. ఆ ఒక్క సింగిల్ ప్రోటీన్ అఫెక్ట్ అవ్వడం వల్ల మిగతా ప్రోటీన్స్ కూడా అఫెక్ట్ అయ్యి క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేది సరిగ్గా జరగదు డ్యూ టు దిస్ ఇన్ ఎన్ అఫెక్టెడ్ ఇండివిజువల్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక చిన్న కట్ జరిగినా కానీ నాన్ స్టాప్ గా బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుంది, దానివల్ల వాళ్ళకి బ్లడ్ లాస్ అయ్యి చనిపోతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే హెటిరోజైగస్ ఫీమేల్ అంటే క్యారియర్ ఫీమేల్, క్యారియర్ ఫీమేల్ ఎప్పుడు కూడా డిసీజ్ ని చూపించదు, ఎందుకంటే రెసెసివ్ కాబట్టి. మే ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు దేర్ సన్స్, వాళ్ళ పిల్లల్లో కొడుకులకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మదర్ క్యారియర్ అయితే వాళ్ళ సన్స్ కి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే సన్స్ లో ఉండి ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి. సో ఈమెలో ఉండే ఆ రెసెసివ్ ఇది ఈజీగా సన్స్ కి వెళ్ళిపోతుంది. సో ద పాసిబిలిటీ ఆఫ్ ఫీమేల్ బికమింగ్ ఏ హీమోఫిలిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్. వాళ్ళకి పుట్టే ఆడపిల్లలు హీమోఫిలిక్ అవ్వడం చాలా రేర్, ఇన్ కేస్ ఈమె కానీ ఇంకొక రెసెసివ్ అతన్ని పెళ్లి చేసుకుంటే తప్ప పుట్టే పిల్లలకి ఆడపిల్లలకి వచ్చే ఛాన్సే లేదు, మళ్ళీ మగపిల్లలకి వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మదర్ నుంచి సన్స్ కి ఈజీగా పాస్ అయిపోతుంది, సన్కి వచ్చి ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి.
కానీ ఫీమేల్ ఫామ్ అవ్వాలంటే వాళ్ళకి రెండు ఎక్స్ క్రోమోసోమ్స్ కావాలి. ఆ రెండు కూడా అఫెక్ట్ అయి ఉండాలి. సో ద పాసిబిలిటీ ఆఫ్ ద ఫీమేల్ బికమింగ్ ఏ హీమోఫిలిక్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ బికాస్ ద మదర్ ఆఫ్ సచ్ ఎ ఫీమేల్ హ్యాస్ టు బి అట్లీస్ట్ ఎ క్యారియర్ అండ్ ఫాదర్ షుడ్ బి హీమోఫిలిక్. మదర్ క్యారియర్ అయి ఉండాలి, ఫాదర్ హీమోఫిలిక్ అయి ఉండాలి, అప్పుడే డాటర్స్ కి వస్తుంది. లేకపోతే మదర్ ఒక్కటే క్యారియర్ అయి ఉంటే మాత్రం సన్స్ కే వస్తుంది. సో ద ఫ్యామిలీ పెడిగ్రీ ఆఫ్ క్వీన్ విక్టోరియా షోస్ ఎ నెంబర్ ఆఫ్ హీమోఫిలిక్ డిసెండెంట్స్ అండ్ షీ వాస్ ద క్యారియర్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు క్వీన్ విక్టోరియా అనే ఆమెకి హీమోఫీలియా ఉంది. హీమోఫీలియా ఉంటే వాళ్ళలో పుట్టే మగపిల్లలకి అందరికీ హీమోఫీలియా, ఆమె పుట్టిన మగపిల్లలందరికీ హీమోఫీలియా వచ్చింది, మళ్ళీ ఆడపిల్లలకి రాలేదు. మళ్ళీ ఈ మగపిల్లలు ఇంకో హీమోఫిలిక్ ఉండే ఆమెతోటి క్యారియర్ ఉండే ఆమెతో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ డాటర్స్ కి హీమోఫీలియా వచ్చింది, అలాగే సన్స్ కి హీమోఫీలియా వచ్చింది. మళ్ళీ అలాగా అనమాట జనరేషన్స్ టు జనరేషన్ స్టడీ చేస్తే ఇలా అర్థమైంది. సో కాబట్టి ఈ డిసీజ్ ని రాయల్ డిసీజ్ అంటారు, హీమోఫీలియాని, ఎందుకంటే రాయల్ దాంట్లో వచ్చింది కాబట్టి, ఈ డిసీజ్ రాయల్ ఫ్యామిలీలో వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా. ఇది వచ్చి ఆటోజోమ్ లింక్డ్ రెసెసివ్ అనమాట. ఇది వచ్చి సెక్స్ లింక్డ్ కాదు, సికిల్ సెల్ అనీమియా అనేది సెక్స్ లింక్డ్ కాదు, ఆటోజోమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి మామూలుగా ఒక జీన్ ఉంటే రాదు, రెండు జీన్స్ ఉంటేనే వస్తుంది. సో ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్ వెన్ బోత్ ద పేరెంట్స్ ఆర్ ద క్యారియర్. రెండు పేరెంట్స్ కూడా హెటెరోజైగస్ అయితేనే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో ద డిసీజ్ ఇస్ కంట్రోల్డ్ బై సింగిల్ పేర్ ఆఫ్ అల్లీస్. ఆ పేర్ ఆఫ్ అల్లీస్ ఏంటంటే హెచ్పిఏ అండ్ హెచ్పిఎస్. అవుట్ ఆఫ్ దెర్ ఆర్ త్రీ పాసిబుల్ జీనో టైప్స్. సో త్రీ పాసిబుల్ జీనో టైప్స్ ఏంటంటే HPS, HPS shows the disease phenotype. HPS, HPS ఉంటేనే డిసీజ్ వస్తుంది, లేదా HPA, HPS ఉంటే డిసీజ్ రాదు, లేదా HPA, HPA ఉన్నా కానీ డిసీజ్ రాదు. సో HPS, HPS ఉంటేనే డిసీజ్ వస్తుంది అనమాట. సో ఇండివిజువల్స్ అపియర్ అపరెంట్లీ అన్అఫెక్టెడ్ బట్ దెర్ ఈస్ అ క్యారియర్ ఫర్ ద డిసీజ్ యాజ్ దెర్ ఈస్ 50% ప్రాబబిలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఈ డిసీజెస్ లో క్యారియర్స్ ఉంటారు కాబట్టి ఆ క్యారియర్ కానీ ఇంకొక క్యారియర్ ని మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో ద మ్యూటెంట్ ఆఫ్ ద ప్రోజెని థస్ ఎగ్జిబిటింగ్ ద సికిల్ సెల్ ట్రెయిట్. సో ద డిఫెక్ట్ ఈస్ కాజ్డ్ బై సబ్స్టిట్యూషన్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్. సో గ్లూటామిక్ యాసిడ్ ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల వస్తుంది అనమాట ఈ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ జీన్. నార్మల్ జీన్ లో జిఏసి, సిటిసి. అదే సిక్కిల్ సెల్ జీన్ లో చూస్తే జిటీజీ. సో ఇక్కడ ఏ వచ్చి ఇక్కడ అడినోసిన్ వచ్చి ఇక్కడ ఇక్కడ మారిపోయింది అనమాట టీ తోటి. ఇక్కడ మళ్ళీ యాక్చువల్లీ ఏ టీ ఉండాలి కానీ వీళ్ళకి వచ్చి టీఏ అని మారిపోయింది ఇక్కడ, కాబట్టి డిసీజ్ వచ్చింది. ఇది నార్మల్ కేస్ అనమాట, ఇలా ఉండాలి కోడింగ్. ఇక్కడ కోడింగ్ మారిపోయింది, ఇక్కడ ఏ కాస్త టీ అయింది, టీ కాస్త ఏ అయింది ఇక్కడ. సో అప్పుడు ఎంఆర్ఎన్ఏలో చాలా చేంజెస్ వచ్చేసాయి. సో ఇక్కడ చూస్తే ఎంఆర్ఎన్ఏ జిఏజీ రావాల్సింది, పోయి ఎంఆర్ఎన్ఏ జియుజీ వచ్చేసింది. సో ఎందుకంటే ఏకి ఇక్కడ టీకి ఏ రావాలి కానీ ఇక్కడ ఏకి వచ్చి యూర్ వచ్చేసింది, యురాసిల్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే అన్ని అమినో యాసిడ్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, ఇక్కడ గ్లూటామిన్ కి బదులు వాలిన్ వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ గ్లూటామిన్ రావాలి కానీ ఇక్కడ వాలిన్ వచ్చింది, అక్కడ తప్పు జరిగింది. సో ఇక్కడ వాలిన్ రావడం వల్ల సికిల్ సెల్ హెచ్పిఎస్ పెప్టైడ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ మ్యూటేషన్ జరగడం వల్ల. సో దిస్ ఇస్ ద మైక్రోగ్రాఫ్ ఆఫ్ ఆర్బిసి అండ్ ద అమినో యాసిడ్ కంపోజిషన్ ఆఫ్ ద రిలేటివ్ పోర్షన్ ఆఫ్ ద బీటా చైన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ఫ్రమ్ ద నార్మల్ ఇండివిజువల్, ఫ్రమ్ ద ఇండివిజువల్ విత్ సికిల్ సెల్ అనీమియా. ఇక్కడ ఒక చిన్న కోడింగ్ చేంజ్ జరగడం వల్ల ఇక్కడేమో అడినోసిన్ కాస్త యురాసిల్ అయిపోయింది. ఈ యురాసిల్ ఈ జియోజీ కోడింగ్ ద్వారా వచ్చిన అమినో యాసిడ్ వాలిన్, ఇక్కడ జిఏజీ కోడింగ్ ద్వారా వచ్చే అమినో యాసిడ్ గ్లూటామిన్. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ వల్ల అమినో యాసిడే మారిపోయింది. అమినో యాసిడ్ మారిపోవడం వల్ల హిమోగ్లోబిన్ స్ట్రక్చరే మారిపోయింది. సో వాలిన్ ఎట్ ద సిక్స్త్ పొజిషన్ ఆఫ్ ద బీటా గ్లోబిన్ చైన్ ఆఫ్ ద హిమోగ్లోబిన్. సో ఈ సబ్స్టిట్యూషన్ జరగడం వల్ల results in the single base substitution of the sixth codon of the beta globin gene from GAG nunchi GUG ki maaripindi. So ippude em jarigindante the mutant hemoglobin molecule
అండర్గో పాలిమరైజేషన్. ఈ మ్యుటెంట్ హిమోగ్లోబిన్ పాలిమరైజేషన్ జరిగి అండర్ లో ఆక్సిజన్ టెన్షన్, లో ఆక్సిజన్ టెన్షన్ లోనే అది డెవలప్ అయింది ఈ హిమోగ్లోబిన్. సో టోటల్ ఆర్బీసీ షేపే మార్చేసింది, బైకాన్కేవ్ డిస్క్ షేప్ నుంచి ఎలాంగేటెడ్ సికిల్ సెల్ షేప్ వచ్చింది. కాబట్టి ఆర్బీసీ అనేది ఈజీగా డిస్ట్రక్ట్ అయిపోతుంది దీనివల్ల. సో దీన్నే మనం పాయింట్ మ్యుటేషన్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ఫినైల్ కిటేన్యూరియా, దిస్ ఈస్ అన్ ఇన్బోర్న్ ఎర్రర్. సో ఫస్ట్ నుంచి ఎర్రర్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇన్హెరిటెడ్ ఆటోసోమల్ రెసెసివ్ ట్రైట్, ఇది కూడా ఆటోసోమల్ రెసెసివే. సికిల్ సెల్ అనీమియా, దాని తర్వాత ఫినైల్ కిటోన్యూరియా ఆటోసోమల్ రెసెసివ్. మళ్ళీ హీమోఫీలియా వచ్చి ఎక్స్ లింక్డ్ రెసెసివ్. సో ద అఫెక్టెడ్ ఇండివిజువల్ విల్ లాక్ ఎన్ ఎంజైమ్. ఓకే, సో ఫినైల్ కిటోన్యూరియా కూడా ఆటోసోమల్ రెసెసివే. ఆటోసోమల్ రెసెసివ్ ఉంటే రెండు ట్రైట్స్, రెండు రెసెసివ్ ఉంటే గానీ నెక్స్ట్ జనరేషన్ కి రాదు. సో ద అఫెక్టెడ్ ఇండివిజువల్ కి ఏమవుతుందంటే ఒక ఎంజైమ్ ఉండదు. సో దట్ అది ఆ ఎంజైమ్ ఏంటంటే ఫినైల్ అలనైన్ ని టైరోసిన్ గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఉండదు వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే దిస్ ఫినైల్ అలనైన్ ఈస్ అక్యూములేటెడ్. సో కన్వర్ట్ చేయలేదు, ఇది థైరోసిన్ గా కన్వర్ట్ చేయలేదు కాబట్టి ఫినైల్ అలనైన్ అనేది అలానే అక్యూములేట్ అయిపోతుంది. సో దానివల్ల అది ఫినైల్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా కొన్ని డెరివేటివ్స్ గా, అంతేగాని థైరోసిన్ గా మాత్రం కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే ఆ ఎంజైమ్ లేదు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే అక్యూములేషన్ ఆఫ్ దిస్ రిజల్ట్స్ ఇన్ మెంటల్ రిటార్డేషన్, వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. దీస్ ఆర్ ఆల్సో ఎగ్జర్టెడ్ త్రూ యూరిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ పూర్ అబ్జార్ప్షన్ బై కిడ్నీ. ఈ ఫినైల్ అలనిన్, ఫినైల్ పైరువిక్ యాసిడ్ అవన్నీ కూడా యూరిన్ లోనే వచ్చేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్. సో ఇది రెసెసివ్ అనమాట, చాలా రేర్ గానే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ జీన్, ఈ డిఫెక్టివ్ జీన్ ఇంకొకరిలో కూడా ఉంటేనే వాళ్ళు, అలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే గానీ నెక్స్ట్ జనరేషన్కి రాదు. సో దీన్ని ఫినైల్ క్యూటోన్యూరియా అంటాము. సో ఈ ఫినైల్ క్యూటోన్యూరియా ప్లస్ సికిల్ సెల్ అనీమియా ఈ రెండు కూడా ఆటోసోమల్ రెసెసివ్ అనమాట. మళ్ళీ హీమోఫీలియా రాయల్ డిసీజ్ వచ్చి సెక్స్ లింక్డ్ రెసెసివ్, అది కూడా ఎక్స్ లింక్డ్ రెసెసివ్. నెక్స్ట్ వచ్చి క్రోమోజోమల్ డిజార్డర్స్. ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ లో ఏంటంటే ద క్రోమోజోమల్ డిజార్డర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ కాజ్డ్ బై డ్యూ టు ద అబ్సెన్స్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ అబ్నార్మల్ అరేంజ్మెంట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్రోమోజోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 46 క్రోమోజోమ్స్ ఉండాలి, అలా కాకుండా 47 క్రోమోజోమ్ ఉంటే, అలా కాకుండా 45 ఉంటే అప్పుడు అబ్నార్మాలిటీ స్టార్ట్ అవుతుంది. అదే క్రోమోజోమల్ డిజార్డర్స్ అనమాట. మనకి మెండలియన్ డిజార్డర్స్ లో ఒక జీన్ యాడ్ అవ్వడమో డిలీట్ అవ్వడమో జీన్ లో చేంజెస్ వస్తాయి, కానీ క్రోమోజోమల్ డిజార్డర్స్ లో ఏదో ఒక క్రోమోజోమే యాడ్ అయిపోవడమో లేకపోతే డిలీట్ అయిపోవడమో జరుగుతుంది. సో ఫెయిల్యూర్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. ఇప్పుడు మనకి సెల్ డివిజన్ జరిగేటప్పుడు 23 ఒకవైపుకి రావాలి, 23 ఒకవైపుకి రావాలి, అలా కాకుండా 24 ఒకవైపుకి, 22 ఒకవైపుకి వస్తేనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలా క్రోమోజోమ్స్ పెరగడాన్ని తగ్గడాన్ని మనం ఏమంటామంటే ఆన్యూప్లాయిడీ అంటాం, అంటే కరెక్ట్ గా లేకపోవడం క్రోమోజోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమే తీసుకుందాం. డౌన్ సిండ్రోమ్ లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళల్లో 21st క్రోమోజోమ్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ 2 21st క్రోమోజోమ్స్ ఉండాలి, కానీ వీళ్ళల్లో 3 21 క్రోమోజోమ్స్ ఉంటాయి, దానివల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది. తర్వాత టర్నర్ సిండ్రోమ్ అని ఉంది. టర్నర్ సిండ్రోమ్ లో ఏంటంటే ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు. సో డ్యూ టు ద సైటోకైనసిస్ ఆఫ్టర్ ద టీలో ఫేస్, సో టీలో ఫేస్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఇది జరగద్దు అనమాట. ఇలాగా రిజల్ట్స్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద హోల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద ఆర్గానిజం, మొత్తం సెట్టే పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించేది వచ్చి మనకి డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ లో ఎక్స్ట్రా 21 క్రోమోజోమ్ ఉంటుంది, అంటే 3 21 క్రోమోజోమ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి బ్రాడ్ ఫ్లాట్ ఫేస్ ఉంటుంది, ఫ్లాట్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఇలా ఉంటారనమాట. పిల్లలు చూస్తేనే వాళ్ళు డౌన్ సిండ్రోమ్ ఉందని చెప్పేయచ్చు. సో ఒకే ఒక చేతిలో ఒకే ఒక గీత ఉంటుంది వాళ్ళకి, బిగ్ అండ్ వ్రింకిల్డ్ టంగ్, పెద్ద నాలిక ఉంటుంది. దాని తర్వాత కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఖచ్చితంగా ఉంటుంది, మూన్ ఫేస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి. వాళ్ళని చూడంగానే డౌన్ సిండ్రోమ్ ఉంది అని చెప్పేయచ్చు, వాళ్ళ ఫేస్ అలానే ఉంటుంది.
దాన్ని మంగోలియన్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే వాళ్ళు చూడడానికి కొంచెం మంగోలియన్స్ లాగా ఉంటారు అనమాట. సో వాళ్ళల్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్టయితే ఇక్కడ యాక్చువల్లీ అన్ని క్రోమోజోమ్స్ రెండు రెండు రెండే ఉన్నాయి, కానీ ఇక్కడ 21 క్రోమోజోమ్ మాత్రమే మూడు ఉన్నాయి. సో ఒక క్రోమోజోమ్ పెరగడం వల్ల చాలా ఇబ్బందులు. సో దాన్నే మనం ఏమన్నాం అంటే పాలీప్లాయిడి అన్నాం. అంటే ఒకటి కంటే ఎక్కువ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అది పాలీప్లాయిడి. దిస్ కండిషన్ ఈస్ ఆఫెన్ సీన్ ఇన్ ప్లాంట్స్. యాక్చువల్లీ పాలీప్లాయిడి కండిషన్ ని మనం ప్లాంట్స్ లోనే ఎక్కువ చూస్తాం, హ్యూమన్స్ లో వాళ్ళల్లో చాలా తక్కువ చూస్తాం. సో యాక్చువల్గా ఒక నార్మల్ హ్యూమన్ లో ఉండాల్సిన క్రోమోసోమ్స్ ఎన్ని అంటే 46 క్రోమోజోమ్స్ ఉండాలి. అంటే దాన్ని 23 పేర్స్ అని అనమాట. అవుట్ ఆఫ్ దిస్ 23 పేర్స్ లో 22 ఏమంటాం ఆటోజోమ్స్ అంటాం, మిగతా ఒక్క పేర్ ని మనం సెక్స్ క్రోమోజోమ్ అంటాం. సో సమ్టైమ్స్ దో రేర్లీ ఏదర్ అన్ అడిషనల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే రెండే ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి, కొన్ని కేసెస్ లో మూడు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, కొన్ని కేసెస్ లో అసలు ఎక్స్ క్రోమోసోమే ఉండదు. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఏదర్ అన్ అడిషనల్ కాపీ ఆఫ్ క్రోమోసోమ్ మే బి ఇన్క్లూడెడ్ ఇన్ ద ఇండివిజువల్, ఆర్ ఇండివిజువల్ మే ల్యాక్ వన్ ఆఫ్ ఎనీ, లేదా ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది లేదా మూడు ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ సిచ్యువేషన్ నే మనం ఏమంటామంటే ట్రైజోమీ. మూడు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని ట్రైజోమీ అంటారు, ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే దాన్ని మోనోజోమీ అంటాం. సచ్ ఎ సిచ్యువేషన్ లీడ్స్ టు ద సీరియస్ కాన్సిక్వెన్సెస్. దాన్నే ఇన్ ద ఇండివిజువల్స్ డౌన్ సిండ్రోమ్ వచ్చి ట్రైజోమీ, ఎందుకంటే మూడు 21 క్రోమోజోమ్స్ ఉంటాయి. టర్నర్ సిండ్రోమ్, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ ఆర్ కామన్ ఎగ్జాంపుల్స్ ఫర్ క్రోమోజోమల్ డిసార్డర్స్. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ ది డౌన్ సిండ్రోమ్. సో డౌన్ సిండ్రోమ్ అసలు ఏంటంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, అడిషనల్ కాపీ ఆఫ్ 21 క్రోమోజోమ్, ట్రైజోమీ ఆఫ్ 21 క్రోమోజోమ్స్. అంటే 21st క్రోమోజోమ్ వచ్చి మూడు ఉంటాయి. సో ఇది వచ్చి ఫస్ట్ డిస్కవర్ చేసిన అతని పేరు లాంగ్డన్ డౌన్ అనమాట. 1866 లో డిస్కవర్ చేశాడు కాబట్టి దానికి అతని పేరే పెట్టారు డౌన్ సిండ్రోమ్ అని. ఎఫెక్టెడ్ ఇండివిజువల్ ఎలా ఉంటారంటే చాలా పొట్టిగా, స్మాల్ రౌండ్ హెడ్, వాళ్ళకి రౌండ్ గా ఉంటది అనమాట హెడ్, ఫరోడ్ టంగ్, నాలిక, వాళ్ళ నాలుక బయటకు తీస్తే నాలుక లోపల ఒక చిన్న గీతలా ఉంటుంది, అండ్ పార్షియల్లీ ఓపెన్ మౌత్, వాళ్ళ నోరు ఎప్పుడు ఓపెన్ చేసే ఉండి సెలవ ఎప్పుడు బయటకు వస్తానే ఉంటుంది. సో చేతులు చాలా పెద్దవిగా ఉంటాయి, ఒకే ఒక గీత ఉంటుంది చేతిలో, చేతి రేఖలో ఒకే ఒక రేఖ ఉంటుంది. సో ఫిజికల్ అండ్ సైకోమోటార్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, మెంటల్ రిటార్టేషన్, వాళ్ళు ఎంఆర్ చైల్డ్స్ అనమాట, మెంటల్ రిటార్టెడ్. సో క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇంకా క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద జెనెటిక్ డిసార్డర్. ఈస్ కాజెడ్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ అడిషనల్ ఎక్స్ క్రోమోసోమ్. అంటే మేల్స్ లో ఒకే ఎక్స్ క్రోమోసోమ్ ఉండాలి, కానీ వీళ్ళల్లో రెండు ఎక్స్ క్రోమోసోమ్స్ ఉంటాయి. అంటే 47 ఉంటాయి వీళ్ళల్లో, 46 ఉండాల్సింది మేల్స్ లో. సచ్ అన్ ఇండివిజువల్ హ్యాస్ మాస్కులైన్ డెవలప్మెంట్. వాళ్ళు చూడడానికి ఏమో మగవాళ్ళలానే ఉంటారు, కానీ వాళ్ళలో బ్రెస్ట్ డెవలప్ అవుతుంది, దాన్నే గైనకోమాస్టియా అంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ వాళ్ళు పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేరు. సో బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్. తర్వాత ఇది టర్నర్ సిండ్రోమ్. సో ఈ డిజార్డర్లో ఏంటంటే యూజువల్గా అమ్మాయిలకి రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉండాలి, కానీ వీళ్ళలో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సచ్ ఫీమేల్స్ వచ్చి స్టెరైల్, వాళ్ళలో ఓవరీస్ ఉంటాయి కానీ అవి ఎగ్ని ప్రొడ్యూస్ చేయవు, అవి దేనికి పనికిరావు అనమాట. ల్యాక్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా ఏమి ఉండవు, అంటే వాళ్ళు చూడడానికి ఫీమేలే కానీ ఫీమేల్ లాగా ఉండరు. సో దాన్ని టర్నర్ సిండ్రోమ్ అంటాం. టర్నర్ సిండ్రోమ్ ఏమో ఫీమేల్స్కి వస్తుంది ఎక్స్ క్రోమోజోమ్ లేకుండా, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ ఏమో మేల్స్కి వస్తుంది ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్తో. అంటే వాళ్ళు మేల్సే కానీ ఫీమేల్ లా ఉంటారు అనమాట. ఓకే, యా దట్స్ ఇట్.